49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇక మంత్రి కేటీఆర్ లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ నెల 22 నుంచి 26 వరకు దావోస్ లో సదస్సు జరగనుంది. ఇక సదస్సులో పాల్గొనేందుకు మన దేశానికి చెందిన సుమారు 100 మంది సీఈఓలు, వందల సంఖ్యలో వాణిజ్య రాజకీయ నేతలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలు రాష్ట్రాలకు చెందిన అధిపతులు, అంతర్జాతీయ సంస్థల ప్రముఖులు, విదేశీ వ్యవహారాలు, వాణిజ్య, ఆర్థిక, ఇంధన తదితర శాఖల మంత్రులు, G7, G20 దేశాల ప్రతినిధులు కలిపి మొత్తంగా 2000 మంది వరకు పాల్గొనే అవకాశం ఉంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా తదితర దేశాలకు చెందిన వాణిజ్య అధిపతులు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. ప్రపంచ స్థాయి వాణిజ్య రాజకీయ ప్రముఖులు ఒకే వేదికపై పరస్పరం చర్చించుకోనున్నారు. దావో సదస్సులో వివిధ అంశాలపై 400 సెషన్స్ నిర్వహించనున్నారు. అటు కేటీఆర్ కు స్వాగతం పలుకుతూ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ నేతలు లండన్లో డిజిటల్ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్ లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ నెల 22 నుంచి 26 వరకు దావోస్లో సదస్సు జరగనుంది. ఇక సదస్సులో పాల్గొనేందుకు మన దేశానికి చెందిన సుమారు 100 మంది సీఈఓలు, వందల సంఖ్యలో వాణిజ్య రాజకీయ నేతలు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలు రాష్ట్రాలకు చెందిన అధిపతులు, అంతర్జాతీయ సంస్థల ప్రముఖులు, విదేశీ వ్యవహారాలు, వాణిజ్య, ఆర్థిక, ఇంధన తదితర శాఖల మంత్రులు, G7, G20 దేశాల ప్రతినిధులు కలిపి మొత్తంగా 2000 మంది వరకు పాల్గొనే అవకాశం ఉంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా తదితర దేశాలకు చెందిన వాణిజ్య అధిపతులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ప్రపంచ స్థాయి వాణిజ్య రాజకీయ ప్రముఖులు ఒకే వేదికపై పరస్పరం చర్చించుకోనున్నారు. దావో సదస్సులో వివిధ అంశాలపై 400 సెషన్స్ నిర్వహించనున్నారు. అటు కేటీఆర్ కు స్వాగతం పలుకుతూ ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ నేతలు లండన్లో డిజిటల్ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు.